ఆడపిల్లే ఆశపట్టాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే. సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. సీఎమ్ జ్యువెలరీ ఫర్ యువర్ గోల్డెన్ మోమెంట్స్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. స్థానిక బచ్చల బాల్య కళ్యాణవర్గంలో వైసీపీ నగర కన్వీనర్ కటారి శంకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గంగాడ సుజాత సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రాజు అయితే పేదలను పిలిపాడు, మా నాన్న రెండు అడుగులు వేస్తే నేను ముఖ్యంగా వాడు నోట్లో ఐదేళ్ళు అన్నం పోతుంది. ఒక్కో అయినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్న మాట్లాడితే జీసస్ క్రైస్ట్ గురించి చెప్పొచ్చారు. నేను రెండు మాటలు చెప్తాను. బైబుల్ ఒక మాట ఉంది, పేదలను కటాక్షించు వాడు ధన్యుడు అని చెప్పేసి. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ తన కోసం కాకుండా ఈ సమాజం కోసం ప్రేమ కరుణ దయాన్ని పంచేటువంటి కరుణామేడకంతనే ఎక్కడో ఉన్నటువంటి ఆ మహాన్ గోడ గురించి ప్రపంచ భక్త కూడా పండవించుకున్న వాతావరణం జరుగుతుంది. ఆ క్రమంలోనే మాట్లాడుతున్నాను, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి దొరకబడను, తట్టుడు తరపు ఇవ్వను అని చెప్పేసి. అదేవిధంగా మరి ఆ మహాన్ గోడటువంటి స్ఫూర్తి అందుకున్నటువంటి క్రైస్తవ గడ్డ ఈరోజు పరిపాలన ఉండడం జరుగుతుంది. ఏర్పాటు చేసిన దాంట్లో అందరూ పాల్గొంచుకొని ఈ పాస్టర్స్ దీవెంలో వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, రాజకీయంగా ఎదురులేని నాయకుడు మా వాసన్న, మా వాసన్నకి మనందరం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ సమావేశం మరి హైదరాబాద్లోనే ఉండేది. ప్రతి సంవత్సరం అయినా మరి దేవుని సేవకులకి అదేవిధంగా సంఘ ఆపరులకి అందరికీ ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ పెట్టి మరి అందరినీ గౌరవించుకోవటం ఆయన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారు. ఈసారి మరి ఆయన లేకపోవడం వారి ప్లేస్లో వారి తనీయులు వచ్చి మీ అందరికీ మరి గౌరవంగా మిమ్మల్ని క్రిస్మస్ వేడుకలు జరుపుకునే విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి క్రిస్మస్ రోజే మనం అందరం ఇక్కడ కలుసుకొని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి మరలా ఈ వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగను ఆయనే ఏర్పాటు చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ ద్వారా అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ పొద్దున్న పూట మాకు ఒక వాక్యం వినిపిస్తూ ఉంటుందండి, సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుడికి చెప్పద్దు, మీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకి వివరించండి ఉంటే దేవునికి అసాధ్యమైన దేవుడు లేదు. కనుక ఖచ్చితంగా మనకి ఏదైతే అందరూ కోరుకుంటున్నది వాసన కూడా దాని గురించి ప్రయత్నిస్తుంది. ఏదైనా ఉంది అని అంటే అది మనకందరికి ఇచ్చిన మాట ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది. కాబట్టి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు నిరూపించే విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మరి విడుదలైన మా ప్రియ పరలోకి తండ్రి జీవాది ప్రయాసపడుతూ ఉంటుండగా ఇదిగో మీ దాసుని మీద మీ ప్రత్యేకమైనటువంటి మీ కృప మెండుగా మీరు అనుగ్రహింపచేయండి. ఎస్తేరును చూసినప్పుడు అహష్వేరోషు రాజుకు దయ కలిగినట్లుగా మీ లేఖనంలో చూస్తున్నాం. మీ దాసు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. 2014 వరకు మీ ఓడిపోయిన వరకు నేను ఎప్పుడు అంత రాజకీయాలు పట్టించుకునేవాడిని కాదు, వచ్చి క్యాన్వాసింగ్ చేసేవాడిని అంత పట్టించుకునేవాడిని కాదు. ఒక దెబ్బ తగిన తర్వాత నా జీవితం మీద అర్థమైంది. 2017లో నేను ఫస్ట్ ఇక్కడ ఒంగోలుకి వచ్చి ఫస్ట్ క్యాన్వాసింగ్ స్టార్ట్ ఎలక్షన్లో చేద్దాము అని ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకడు నన్ను కూర్చోబెట్టుకొని ఒక విషయం చెప్పాడు మా నాన్న గురించి. అది ఇంకా నా మనసులో ఇంకా అట్లా అయితే గుర్తుండిపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలా మంది వచ్చినారు. ఆయన ఏమన్నాడంటే ఒక నేను ఆ మీటింగ్కి గేట్కి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారో నాకు తెలియలేదు. సో ఆ పక్క జర్నలిస్ట్ అడిగాను ఎవరెవరు వచ్చారప్పా అంటే ఆయన
మా వంటి గారు వచ్చారు, కన్నం బలరాం గారు వచ్చారు, ధ్యాన సజ్జనార్థన్ గారు వచ్చారు, దేవుడి రాజు గారు వచ్చారు, గీతాయనప్పారు గారు వచ్చారు, ఇంకా కొన్ని నాయకులు పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు. దీంట్లో నీకు ఎంత ఆడ అనిపించిందో తమ్ముడు అన్నాడు. ఏం లేదు కదా అన్న అన్న, అంత మా వంటి గారు అన్నారు, బలరాం గారు అన్నారు, ఇంకొకరు అన్నారు, కానీ వాసన్న అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం మీడియా వాళ్ళు పబ్లిక్ ట్యూషన్ తప్పు చేయట్లేదు, అందరు పెద్ద నాయకులే, మీరు చెప్పిన పేరు అందరు మనుషులు పెద్ద నాయకులే. ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు, మీ నాన్న నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మనుషులకు ఫీల్ అవుతారు ఎంగోలు ప్రజలు అంటారు. ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది, నేను నా ఆలోచన విధానం మారింది. నేను ఒకటే ఇంకొకటే ఇంకా మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు, ఈ ఫాస్టెస్ట్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరూ మాట్లాడేశారు కాబట్టి మీ ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫాస్టెస్ అందరి కొప్పోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వేకుజో నుండి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో గల హనుమాన్ మందిరంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో తాలూకా సీఏ భక్తవత్సం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నమస్కారం.
సరే సైడ్ ఉండేయండి. చదివించుకొని ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరూ. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కొప్పోలు శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజాముల 4:30 నుంచే భక్తులు పోటెత్తడం జరిగిందండి. సుమారు ఈరోజు 1000 మంది వరకు భోజన కార్యక్రమాలు జమురత్తయ్య గారి ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు భక్తవత్సలరెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది. కొప్పోలు గ్రామ ప్రజలందరికీ ఉదయం తెల్లవారుజాము 4:30 నుంచే ప్రసాదాలు అభిషేకాలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ శుభ. గోపాలనగర్ పుట్ట చెట్టు వద్ద తుమ్మకూరి హనుమంతరావు మరియు గోపాలనగర్ బృందం ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు, యాదవ సంఘ నాయకులు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోపాలనగరం 1వ లేనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొట్ట చెట్టు దగ్గర గోపూజ జరగటం జరిగింది. గోపూజ తీసుకుంటే గోపూజ గోమాత లక్ష్మీదేవితో సమానము. మన పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా గోమాత గురించి గొప్పగా చెప్పారు. గోమాతని పూజించటం వల్ల మనకి ఆయుష్, ఆరోగ్యము, ధనము ప్రతి ఒక్కటి సమకూరుస్తుంది. కాబట్టి మనం అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్కోటి ఏకాదశి రోజు అవకాశం వచ్చినప్పుడు గోమాతను పూజించవలసిందిగా కోరుకుంటున్నాను. రెండోది, ఇట్లాంటి అవకాశం మాకు కల్పించినటువంటి హనుమంతరావు గారికి మరి గోపాలనగరం బృందం వారికి, మాది కూడా గోపాలనగరం, మా ఇల్లు ఇక్కడే పక్కనే, అందరు బంధువులు అవుతారు అందరికీ. ఏకాదశి సందర్భంగా గోపూజ నిర్వహించడం ఇక్కడ ఒంగోలులో జరిగింది. గోపన్న నగరం దగ్గర గోపూజ నిర్వహించడం జరిగింది. దీనికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము. మేము మీకు ఎప్పటికీ కృతజ్ఞతలతో ఉంటాము. గోవు సకల దేవతా స్వరూపము. గోవుకి పూజ చేసుకోవడం, పూజ అనకన్నా గోవుకి సేవ చేయడము మహద్భాగ్యం. గోవు అన్ని దేవతల యొక్క స్వరూపం.
మనం గోవుని పూజిస్తే సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు, అభివృద్ధి జరుగుతుంది. సో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ గోపూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో నన్ను పాలు పంచుకో. ముక్కోటి ఏకాదశి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముక్కోటి సందర్బంగా గోపాలనగర్ 1వ లైన్లో లక్ష్మీదేవిని మా అందరికి చూపించిన ధోరణకి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇంతమంది ప్రజలకి ప్రతి సంవత్సరం చేస్తాడు, ఈ ఒక్క సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం సంక్రాంతి 10 సంవత్సరాల నుంచి గోవు పూజ చేస్తున్నాడు, చేస్తూ అందరికీ లక్ష్మీదేవిని చూపించి పూజ చేస్తున్న ధోరణ ఫ్యామిలీకి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ ముక్కోటి దేవతలు అందరూ ఆశీర్వించాలని. తుమ్ముకూరు హనుమంతరావు గారు ముందుగా అభినందనీయులు. తుమ్ముకూరు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గోపాలనగరంలో ప్రతి సంవత్సరం గోపూజ చేస్తూ ఉన్నారు. ఈ గోమాతని లక్ష్మీదేవిగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ రెడ్డి యొక్క అంశతోటి నడిచినటువంటి గోమాత గోపూజను చేయడం అనేది లక్ష్మీదేవిని పూజించినట్టుగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇదన్నీ ఈ గోపూజ అనేది సకల పాప పరిహారానికి, సకల పాపాల నివృత్తికి చేస్తున్నటువంటి ఆచారంగా మన హిందువులు అందరం కూడా భావిస్తూ చేస్తున్నాం. మరి ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తుమ్ముకూరు హనుమంతరావు గారు, అలాగే యాదవ నాయకులు కుటుంబమైన కోటి యాదవ్, సురేష్, ధనలక్ష్మి యాదవ్, అట్లాగే అక్క సాదం పుష్పలత గారు, ఇక్కడ స్థానిక నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆనంద్ యాదవ్ గారు, బెల్లంగంటి ఐదవ్ గారు, అహిందేవి గారు, అలాగే సునీల్ కిషోర్ గారు, బొడ్డు పెంచల ప్రసన్న గారు, కొటారి నవీన్ బాబు గారు, కొటారి ధనలక్ష్మి గారు, గుంత రవికుమార్ యాదవ్ గారు, ఇంతమంది డాక్టర్లు కూడా మా అందరికీ హనుమంతరావు గారు పరిచయం చేయటం ఈరోజు మా అందరికి కూడా ఆనందదాయకం. డాక్టర్స్ అందరూ కూడా ముఖ్యంగా బీసీ సమాజ వర్గం చెంది వెనకబడి ఉన్నటువంటి యాదవులకి ప్రత్యేక శ్రద్ధతో కూడా వైద్యం చేయాలని యాదవ్ సంఘ జిల్లా నాయకుడిగా నా యొక్క విన్నపం. మరి ఇంత మంచి కార్యక్రమానికి చేసిన డాక్టర్స్ గారికి ఈ పూజ కార్యక్రమానికి మా వాళ్ళు పెద్దలు ఎవరైతే ఆఫీసర్లుగా ఉన్నారో వాళ్ళని పిలిపించేసి ఈ కార్యక్రమం చేయించుకుంటున్నాము. పోయి అడగంగానే ప్రతి సంవత్సరం ఆఫీసర్లు వస్తున్నారు. ఈ సంవత్సరం మాకు సేవలు చేసిన డాక్టర్ గారి నుంచి పిలిపించుకుందాం అనుకున్నాము. మొన్న కరోనా టైంలో సొంత అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులను వదిలేసి ఎవరు పట్టించుకోకుండా దూరంగా వెళ్ళినా ఈ డాక్టర్ గారు దగ్గరుండి చాలామందికి సేవలు చేశారు. ఈ డాక్టర్ గారికి అందువల్ల కరోనా టైంలో కూడా వాళ్ళ దగ్గరుండి చేశారు కాబట్టి వీళ్ళకి మేము పిలిపించుకొని సన్మానం చేస్తున్నాము. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఏంటి లీలారామా, చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫెయిర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. నా కుటుంబం, నా సంబరం, నా మలబారు.